హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మనం ఈ వీడియోలో హీరోకి సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్ అయినటువంటి విదా వన్ ప్రో వన్ ప్లస్ అనే టూ వేరియంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం డైరెక్ట్ గా బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం వన్ ప్రో టాప్ వేరియంట్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు సో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి నూట అరవై కిలోమీటర్లు బట్ రియల్ టైమ్ లో ఇది తొంభై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది అలాగే వన్ ప్లస్ వచ్చేసరికి నూట నలభై కిలోమీటర్లు వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు బట్ ఇది ఎనభై కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది దీని ఆన్ రోడ్ ప్రైజ్ మనకి ఒక లక్ష అరవై వేల రూపాయలు అయితే ఉంది సో ఈ ఈ స్కూటీలో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సో మనకి అన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ లో ఉండేటువంటి డిజిటల్ ప్యానల్ లో అన్ని వేరే అన్ని ఫీచర్స్ మనకైతే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సో రైట్ సైడ్ మనకి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం ఈ ఎస్ఓఎఎస్ బటన్ కి మనం ఒక త్రీ రిలేటివ్ నెంబర్స్ కనుక ఇస్తే ఫోన్ నెంబర్స్ మనం ప్యానిక్ సిచువేషన్ లో ఉన్నప్పుడు ఆ బటన్ నొక్కితే వాళ్ళకి మెసేజెస్ కాల్స్ వెళ్ళిపోతాయి అనమాట అలాగే లెఫ్ట్ సైడ్ న మనకు ఉన్నటువంటి బటన్స్ అయితే ఉన్నాయి సైడ్ ఇండికేటర్ బటన్స్ అలాగే మనకి హార్న్ బటన్ అలాగే ప్లే ఆపరేషన్స్ బటన్స్ అయితే మాత్రం ఇక్కడైతే మనం చూడొచ్చు సో ఓవరాల్ గా అన్ని బైక్స్ కి ఉన్నట్టే మనకి ఆల్ ఆల్ బటన్స్ అండ్ వేరియేషన్స్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మనకి రైడ్ ఎకో అలాగే మనకి స్పోర్ట్ కాస్ట్ మనీ త్రీ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన వేరియంట్ తోటి మీరైతే మాత్రం ట్రావెల్ చేయొచ్చు అలాగే వీధా బ్రాండింగ్ కింద మనకి ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట దీని ద్వారా మనకి ఫోన్ కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే మనకి ఇది కీలెస్ స్కూటీ అన్నమాట సో మనకి వితౌట్ కీ దీన్ని అయితే ఆపరేషన్ చేయొచ్చు అలాగే ఫ్రంట్ టు బ్యాక్ మనకి అంతా కూడా ఎల్ఈడీ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు సో మనకి ఒక యూనిక్ టైల్ ల్యాంప్ అయితే ఇక్కడ మనం చూడచ్చు అలాగే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి ఇక్కడ చాలా నీట్ గా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉన్నాయన్నమాట సో మీరు హ్యాండిల్ లాక్ చేయాలి గంట ఇలా డ్రాక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఛానల్ నేమ్ను ఒకసారి మీరు కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేయండి నాని ఏఎఫ్ఐ టైక్ బ్లాగ్స్ అని నాకు తెలిసిన ఒక అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ బైక్స్ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో టూ వీలర్ కంటెంట్ అంతా కూడా చాలా నీట్ గా ప్రజెంట్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కంటెంట్ ని మీ ముందైతే ఉంచుతాడు ఖచ్చితంగా ఒకసారి యూట్యూబ్ లో నాని ఏఎఫ్ఐ టైక్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని యాక్టివేట్ చేసేయండి ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా పొందొచ్చు చాలా నీట్ గా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి లింక్ ని నేను ఈ ఛానల్ కు సంబంధించినటువంటి లింక్ ని ఫస్ట్ కామెంట్ గాను అలాగే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా ఛానల్ లింక్ ని ఓపెన్ చేసి మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ స్కూటీల విషయానికి వచ్చేసరికి ఇవి కీ లెస్ స్కూటీలు అనమాట యాక్చువల్ గా ఇది వచ్చేసరికి చిన్న ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది మించి ఇది పెద్ద కీ అయితే కాదు సో ఇక మనం గమనించినట్లయితే ఇది సీట్ అయితే మనకి ఆల్మోస్ట్ కంఫర్టబుల్ సీటింగ్ ఫ్యామిలీకి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉండే వైడ్ గా అయితే కనిపిస్తూ ఉంది సో ఇది మనకి కస్టమైజబుల్ సీట్ అన్నమాట బ్యాక్ సైడ్ సీట్ ని మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు ఇకపోతే మీకు కనిపిస్తున్నటువంటి ఈ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీకు కనిపిస్తున్న బూట్ స్పేస్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ లీటర్స్ బూట్ స్పేస్ దీంట్లో మీకు ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా పడుతుంది ఆ తోటి మీరు ఆల్మోస్ట్ సిక్స్ ప్లస్ అవర్స్లో ఒక ఫుల్ ఒక నైట్ ఛార్జింగ్ పెడితే సిక్స్ ప్లస్ అవర్స్ లో ఈ రెండు బ్యాటరీలు మీరు ఛార్జ్ చేయొచ్చు ఈ రెండు బ్యాటరీలు కలుపుకొని వన్ ప్రోలో వచ్చేసరికి మొత్తం త్రీ పాయింట్ నైన్ ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ ఉంటే వన్ ప్లస్లో మీకు లో వేరియంట్లో త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉందన్నమాట వన్ ప్రోలో వచ్చేసరికి వీళ్ళు నూట అరవై కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంటే రియల్ టైంలో తొంభై కిలోమీటర్ల వరకే వస్తుందన్నమాట రేంజ్ అనేది అలాగే వన్ ప్లస్లో వన్ ఫార్టీ చూపిస్తుంటే ఎనభై కిలోమీటర్ల రేంజ్ మాత్రమే మనకైతే అవైలబుల్గా ఉంది సో రియల్ టైం రేంజ్ చాలా తక్కువగా ఉందన్నమాట అలాగే ఈ ఈ స్కూటీ త్రీ పాయింట్ ఫైవ్ సెకండ్స్ లో నలభై కిలోమీటర్ల స్పీడ్ని అయితే అందుకుంటుందంట అలాగే ఈ దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ హీరో ఎలక్ట్రికల్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో పవర్ పాయింట్స్ దగ్గర అరవై నిమిషాల్లో ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ అవుతుందంట సో ఇది మనం ముందు ముందు రోజుల్లో చూడాలి ఇక బిల్ క్వాలిటీ గురించి కనుక చూసినట్లయితే హీరో అప్ టు బిల్ క్వాలిటీ మెయింటైన్ చేసింది హార్ట్ ప్లాస్టిక్ చాలా బాగుంది మనకి ఎల్ఈడి సెటప్ చాలా బాగుంది మనకి స్కూటీ యొక్క ఆప్టిమైజేషన్ అలాగే ఈ ఫ్లెక్సిబుల్ సమ్ ఫ్లెక్సిబుల్ ఏదైతే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కావచ్చు క్లచ్ అడ్జస్ట్మెంట్ కావచ్చు మనకి క్లచ్ ఫీల్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న పవర్ సాకెట్ వచ్చేసరికి ఈ ఛార్జింగ్ కేబుల్ మనకి అవుట్ సైడ్ మనకి అవుట్ సైడ్ పవర్ పోర్ట్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి మనం ఇంట్లో ఛార్జింగ్ చేసుకునే పాయింట్ అన్నమాట ఇక్కడ నుంచి మనం ఇంట్లో ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటాం సో ఓవరాల్గా ఈ ఎలక్ట్రికల్ బైక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ ప్రైస్ రేంజ్ లో ఇప్పుడున్న మార్కెట్ లో ఉన్నటువంటి సిచువేషన్ ప్రకారం వీధా ఎంతవరకు కంటిన్యూ అవబోతుంది మనం ముందు ముందు రోజుల్లో చూడాలి సో మీరు కనుక ఖచ్చితంగా ఈ వెహికల్ని కొనాలనుకుంటే మాత్రం హీరో షోరూమ్స్కి వెళ్ళి ఒకసారి ప్రీ బుక్ చేసుకోవచ్చు సో ఇదివరకు హైదరాబాద్లోనే అవైలబుల్గా ఉండేది ఇప్పుడు మన లోకల్ ఏరియాస్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ లెగ్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి బ్యాటరీ మనకి లెగ్ స్పేస్ బ్యాటరీస్ లోపల ఉన్నాయి కాబట్టి లెగ్ స్పేస్ చాలా ఫ్రీగా అయితే ఉందన్నమాట సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ వాళ్ళు కూడా ఈజీగా అయితే ఉండొచ్చు అంతకంటే హైట్ ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఓవరాల్గా బైక్ లుక్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ప్రైస్ రేంజ్లో ఈ రేంజ్ రేంజ్ ఈ వచ్చేటువంటి ఏదైతే ఉందో దీంతో ఈ స్కూటీ ఎంతవరకు సర్వ్ అవుతుంది ఏంటనేది మనం ఖచ్చితంగా కూడా చూడాలి సో ఎలక్ట్రికల్ వెహికల్స్ నుంచి చాలా గొప్ప పోటీ అనేది హీరో కంపెనీ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ సెలవు దిస్ ఇస్ ఆఫ్